టాపిక్ వచ్చేసి నోబెల్ అవార్డ్ విన్నర్స్ 2022 నోబెల్ బహుమతి గ్రహీతలు 2022. ఫస్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రం, ఫిజిక్స్లో ముగ్గురు వచ్చింది. అలెన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్, జాన్ ఎఫ్ క్లాజర్ అమెరికా, ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రేలియా. భౌతిక శాస్త్రంలో ఎందుకు వచ్చిందంటే ఫోటాన్లో చిక్కుముడులు, తర్వాత బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వీరిని వరించింది. భౌతిక శాస్త్రంలో ఎంతమందికి వచ్చిందంటే ముగ్గురికి. తర్వాత రసాయన శాస్త్రం, కరోలిన్ ఆర్ జెర్నోచి అమెరికా, మార్టిన్ మెల్టర్ డెన్మార్క్, కే బ్యారీ సార్ఫ్లెస్ అమెరికా. కెమిస్ట్రీలో ఎందుకు వచ్చిందంటే క్లిక్ కెమిస్ట్రీతో పాటు బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు కానీ ఈ పురస్కారం వీరిని వరించింది. అగైన్ రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో కూడా 3 మెంబర్స్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్, వైద్యశాస్త్రం, స్వాంటే ఫ్యాబో స్వీడన్కి చెందిన వ్యక్తి. మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన ఓమినోన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణకు గాను ఫ్యాబోకి ఈ బహుమతి దక్కింది. స్వాంటో ఫ్యాబో స్వీడన్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్, ఎకనామిక్స్లో వచ్చేసి జెన్ శాలోమ్ బెర్నాంకే అమెరికా, డగ్లస్ డబ్ల్యూ డైమండ్ అమెరికా. నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్ హెచ్ డైబ్విగ్ అమెరికా. ఆర్థిక ఉద్యోగంలో ఎందుకు వచ్చిందంటే ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధన జరిపినందుకు గాను ఈ పురస్కారం వచ్చింది. ఇక్కడ కూడా అగైన్ ఎకనామిక్స్లో కూడా 3 మెంబర్స్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పీస్, శాంతి, శాంతి విభాగంలో వచ్చేసి అలెస్ బియాలిత్స్కి, బెలారస్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి 2 సంస్థలకు వచ్చినాయి, మెమోరియల్ రష్యా, సెంటర్ ఫర్ సివిల్ లిబరటీస్ ఉక్రెయిన్, మానవ హక్కుల సంస్థలు ఈ 2 సంస్థలకి మరియు ఒక వ్యక్తికి వచ్చిన బెలారస్ కంట్రీకి చెందిన వ్యక్తికి శాంతి బహుమతి. ప్రజాస్వామ్యాలతో కూడిన పౌర సమాజ ప్రాధాన్యాన్ని చాటుతూ అధికార దుర్వినియోగం, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పోరాడినందుకు కానీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వీళ్ళకు వచ్చింది. నెక్స్ట్ సాహిత్యం, లిటరేచర్, ఎరుకొచ్చిందంటే అనీ ఎర్నాక్స్, ఫ్రాన్స్ చెందిన వ్యక్తి. ఎందుకు వచ్చిందంటే వ్యక్తిగత జ్ఞాపకాల మూలాలను, వైరుధ్యాలను, సామూహిక పరిస్థితులను ధైర్యంగా సూక్ష్మ పరిశీలనతో తన రచనల్లో బహిర్గత పరిచినందుకు కానీ ఈమెకు పురస్కారం వరించింది. లిటరేచర్లో అనీ ఎర్నాక్స్ ఫ్రాన్స్. ఇట్లా గుర్తుంచుకోవాల్సింది కెమిస్ట్రీలో 3కి వచ్చింది, ఫిజిక్స్లో 3కి వచ్చింది, ఎకనామిక్స్లో 3కి వచ్చింది. ఇక్కడ సంస్థలకి ఎన్ని సంస్థలకు వచ్చిందంటే 2 సంస్థలకి, శాంతి పీస్. ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. థ్యాంక్ యూ.